హాయ్ వ్యూస్, మీకు తెలుసా ఛానల్. ఈ ఛానల్ రోజుకు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తుంది. మీకు తెలుసా, అదృష్టం ధనం మిమ్మల్ని త్వరలోనే వరిస్తాయని తెలిపే లక్కీ సిగ్నల్స్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ద ప్రోగ్రామ్. సాధారణంగా కొంతమందికి అదృష్టం ఉంటుందని, మంచి సంపన్నులు అవుతారని, మంచి భవిష్యత్తు ఉంటుందని కొంతమంది నమ్ముతారు. మరికొందరు కష్టపడి పనిచేసినప్పుడు మాత్రమే మంచి ధనవంతులు అవుతారని, అదృష్టవంతులు అవుతామని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని సంకేతాలు మీలో కనిపించినా, మీకు ఎదురైనా మీరు అదృష్టం పొందుతారని రకరకాల శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు ఎదురయ్యాయి అంటే మీకు దగ్గరలోనే డబ్బు ఉందని తెలుపుతాయి. మరి ఆ సంకేతాలు ఏంటి చూద్దాం. మీకు తెలుసా, నిద్రలేవగానే కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించిందంటే ఏదో ఒక వైపు నుంచి మీకు డబ్బు రాబోతుందనే సంకేతం. మీ గ్రౌండ్లో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే ఆగ్రహించకండి, అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం. మీకు తెలుసా, తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కళలో చూశారంటే త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తోందని సంకేతం. మీకు తెలుసా, ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు బయలుదేరిన తర్వాత కోతి, కుక్క, పాము, పక్షి ఏదైనా మీ వాహనానికి కుడివైపున ఉంది అంటే మీరు త్వరలోనే ధనవంతులవుతారని సంకేతం. మీరు మీ కళలో గ్రీనరీతో పాటు నీటిని చూశారంటే త్వరలోనే ఊహించని విధంగా డబ్బు మీ సొంతమవుతుందని అర్థం. ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి వస్తువు పాలు లేదా పెరుగు లేదా ఏదైనా పాల ఉత్పత్తి అయి ఉంటే డబ్బులు మీకు దగ్గరలోనే ఉన్నాయని సూచిస్తుంది. మీకు తెలుసా, శంఖం శబ్దం గాని, గుడి గంటలు లేదా వినసొం పైన భజనల శబ్దంతో నిద్రలేచారు అంటే ఆ రోజు అదృష్టంతో పాటు ధనం మిమ్మల్ని వరుస్తుందని అర్థం. అలాగే మీరు బయటకు వెళ్లేటప్పుడు పెళ్లైన మహిళ గాని ముఖంపై సింధూరంతో కనిపించిందంటే త్వరలోనే మీకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని సూచిస్తుంది. సాధారణంగా ఇండియన్స్ గబ్బిలాలకు దూరంగా ఉంటారు, కానీ చైనీస్ మాత్రం గబ్బిలాలను శ్రేయస్సుగా భావిస్తారు. అవి ఇంట్లోకే అనుకోకుండా వచ్చాయంటే దురదృష్టంగా భావిస్తారు, కానీ అవి ఇంట్లో గూడు ఏర్పాటు చేశాయంటే త్వరలోనే సంపద పొందుతారని సంకేతమట. ఏదైనా హ్యాపీ థింగ్స్ జరిగినప్పుడు లక్కీ డే లేదా లక్కీ రోజుగా భావిస్తారు. అలాంటి రోజు కొంత డబ్బు ఇతరులు ఇచ్చారంటే త్వరలోనే మరింత ఎక్కువ డబ్బు పొందుతారని సంకేతం. మనం బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా పక్షి రెట్ట వేస్తే చాలా అసహించుకుంటాం, కానీ అది అదృష్టానికి సంకేతం. ఎందుకంటే అందరిపైన పక్షి రెట్టవేదు, ఎవరైతే చాలా అదృష్టవంతులుగా ఉంటారో వాళ్లపైన మాత్రమే వేస్తారు. మీకు తెలుసా, సాధారణంగా సాలేడు గూడిని బ్యాడ్ లక్ గా భావిస్తారు, కానీ అందులో బాగా గమనిస్తే మీ పేరులోని అక్షరం కనిపించిందంటే త్వరలోనే మీరు నిజమైన అదృష్టవంతులు అవుతారని సంకేతం. అదేవిధంగా ఉల్కని మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ ఈసారి ఎప్పుడైనా చూస్తే వెంటనే ఏదైనా కోరుకోండి, ఖచ్చితంగా 30 రోజుల్లో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో హడావిడిగా బట్టలు వేసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు కొన్నిసార్లు రివర్స్లోకి, లోపలిది పైకి, పైది లోపలికి వేసుకుంటాం. అలా జరిగినప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాం, కానీ ఇలా జరిగితే అది చాలా అదృష్టం, సంపదకు సంకేతమట. ఎక్కడైనా కాయిన్ లేదా హార్ష్ షూ దొరికింది అంటే అదృష్టం, శ్రేయస్సుకి సంకేతం. అయితే వాటిని ఉపయోగించుకోకుండా లాకర్లో పెట్టుకోవడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. మీకు తెలుసా, కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్థావరం కోసం వెతుకుతున్నాయంటే సంతోషం, అదృష్టానికి సంకేతం. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన. మీకు తెలుసా, వర్షం పడిన తర్వాత కప్పలు ఇంట్లోకి వస్తున్నాయంటే వాటిని బయటకు తరిమేయకండి, ఇవి ఏదో మంచి అదృష్టం జరగబోతుందని మాత్రమే సూచిస్తాయి. ఎప్పుడైనా వర్షం పడుతుండగానే సూర్యుడిని కూడా చూసారా? ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన, కానీ ఇది అదృష్టం, భాగ్యానికి సంకేతం. ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్. మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.